నిన్నటి వరకు లోకేష్ యువగలం పాదయాత్ర అనంతసాగరం మండలంలో కొనసాగుతుందా అన్న అనుమానాలు నివృత్తి కావడంతో ఆ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. రూట్ మ్యాప్ విషయంలో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆనం రామనారాయణ రెడ్డి జోక్యం ప్రత్యేక మార్పు పడేలా చేసింది. మండల నాయకులతో ఆనం శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మంతనాలు జరిపి రూట్ మ్యాప్ విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాలతో ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన వైనం, చకచకా కార్యాచరణ సిద్ధం చేసిన తీరు ఈ పాదయాత్రలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు అన్న ఊహాగానాలకు తెరపడినట్లు అయింది. శనివారం మండల కేంద్రమైన అనంతసాగరంలో ఆనం మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో లోకేష్ పాదయాత్ర 30 రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు. అందులో భాగంగా అనంతసాగరం మండలంలో 14వ తేదీ బొమ్మవరం, అగ్రహారం, చిలకమర్రి, మంగుపల్లి, కామిరెడ్డిపాడులో సాగుతుందన్నారు. మరుసటి రోజు గౌరవరం, సంజీవనగరం సాగుతూ అనంతసాగరంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం మంచాలపల్లి, ఉప్పలపాడు హైవేకి చేరుకుని పెన్నానది బ్రిడ్జిపై సాగుతూ వెంకటగిరి నియోజకవర్గంలోకి యువగలం పాదయాత్ర చేరుతుందని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట మాజీ టీడీపీ జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షులు రాపూరు సుందర్రామిరెడ్డి, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వరరెడ్డి, జిల్లా టీడీపీ బీసీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు సడ్డా రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన మంచాలపల్లి పైన జాతీయ రహదారిలో నుంచి పెన్నా కొత్త బ్రిడ్జి మీద నుంచి వెంకటగిరి నియోజకవర్గ ప్రాంతానికి కలువాయి మండలంలోకి అడుగు పెట్టడం జరిగింది. అక్కడ నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, మాజీ శాసనసభ్యులు, అక్కడ ఉన్నటువంటి మండల నాయకులు అందరూ కలిసి రాత్రి విడిది అక్కడ ఏర్పాటు చేద్దామని ఇప్పటి వరకు నిర్ణయం తీసుకున్నాం. అక్కడ నుంచి పక్క రోజు ఉదయం అంటే దాదాపుగా 16వ తారీఖు ఉదయం నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో వాళ్ళిచ్చిన కార్యక్రమం ప్రకారం 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరు జిల్లాలో, పాత నెల్లూరు జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 3 రోజుల చొప్పున 1 నెల రోజుల పాటు యువగలం పాదయాత్రని నెల్లూరు జిల్లా ప్రజలకి చేరువ చేయాలని తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలని, వ్యూహాలని ప్రజలతో కలిసి మమేకమై దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం లోకేష్ బాబు గారి నాయకత్వంలో దాదాపుగా 30 రోజుల పాటు 1 నెల శ్రీధర్ కళ్యాణ మండపంలో ఒక తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశం అన్ని మండల నాయకులతో, కార్యకర్తలతో ఏర్పాటు చేసుకున్నాం. అందరితో కూడా మాట్లాడి, మండల వారీగా మాట్లాడి ఎలా అందరం కలిసి రావాలి, ఎలా అందరం అడుగులో అడుగు వేసి ప్రజాగళం మనం వినిపించాలి అనే దానిలో ఈరోజు ఒక పద్ధతి ప్రకారం కార్యక్రమాన్ని చేస్తున్నాం. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.